I see quite a few collectors. Kadapa collector kanipista unnadu, West Godavari kanipista unnaru, Visakhapatnam kanipista unnaru, Anantapuram, Prakasham. Ramchandra adanna bagundaru na? మీ జిల్లాలకు వచ్చినప్పుడు మేము అందరినీ పలకరిస్తాం. కడప కలెక్టర్ కడప కార్యాలయంలో కూడా మా మామ కూడా ఉన్నాడు. సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఈరోజు నిజంగా చేనేతలకు సంబంధించి వాళ్లకు మంచి జరిగించాలి అన్న తలంపుతో కరోనా కష్ట సమయంలో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్లకు మంచి చేయాలి అన్న ఆరాటంతో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం మొదలుపెట్టాం. గత సంవత్సరం మొదలుపెట్టిన ఆరు నెలలకే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఈ కార్యక్రమంలో మళ్ళీ సహాయం చేసేదానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. నేరటి సంవత్సరం అయితే డిసెంబర్ 21వ తారీఖున నా పుట్టినరోజు నాటిన ఆ రోజు చేనేత అక్క చెల్లెమ్మలతోనూ అన్నదమ్ములతోనూ ఆ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో పాలు పంచుకున్నాను. ఈరోజు మళ్ళీ అదే అనుకున్నాను డిసెంబర్ 21వ తారీఖునే అని. కానీ ఇప్పుడు కరోనా సమయంలో ఉన్న వీళ్ళ కష్టాలను చూసి అన్ని రోజులు కూడా ఆగడం ఇష్టం లేక అన్ని రోజులు ఆగితే ఇంకా ఇబ్బందులు వీళ్ళకి ఎక్కువ అవుతాయనే ఉద్దేశంతో మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఆరు నెలల ముందే ఈ ప్రోగ్రాంకు మళ్ళీ ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాం. నిజంగా కరోనా కష్ట సమయాలలో బ్రతకడానికి చాలా కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఒకవైపున మార్కెట్ పరిస్థితులు సరిగ్గా లేక అమ్ముకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి, మరోవైపున మార్కెట్లు ఓపెన్ అప్ కాక ట్రాన్స్పోర్ట్ రంగం పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితుల్లో పెరుగుతున్న ముడి సరుకుల ధరలు, కొత్త కొత్త టెక్నాలజీతో యుద్ధం చేస్తా ఉన్న పరిస్థితులు, ఇలా చేనేత కార్మికుల జీవితాలలో కష్టాలు నష్టాలు చూస్తూనే ఉన్నాం. నా పాదయాత్రలో దాదాపుగా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో చేనేత కుటుంబాలు పడతా ఉన్న సమస్యలు బాగా దగ్గరగా కూడా చూశాం. వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాను అని చెప్పి ఆ రోజు భరోసా కూడా ఇచ్చాం. ఉప్పాడ, తిప్పసముద్రం, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, పెడన, మాధవరం, జమ్మలమడుగు, మదనపల్లి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క ప్రఖ్యాతంగా పేరు పొందిన దుస్తులు తయారు చేసే పరిస్థితులు మనం ఉన్నా కూడా మార్కెటింగ్ సౌకర్యాలు సరిగ్గా లేక ముడి సరుకులకు సంబంధించిన ధరలు కూడా ఎక్కువగా ఉండడం, కష్టాల్లో ఉండి ఎలా బ్రతకాలనో కూడా అర్థం కాని పరిస్థితిలో రోజుకు 300-400 రూపాయలు కూడా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉండడం అన్నీ కూడా నా పాదయాత్రలో బాగా దగ్గరగా చూసిన తర్వాత ఆ రోజు మాట కూడా చెప్పా. మగ్గమున్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడతాము, ఆ అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు తోడుగా ఉంటాము అని చెప్పి మాటిచ్చాం. ఆ మాట నెరవేర్చుకుంటూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడు దయతో మీ అందరి చల్లని దేవునితో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల గత ప్రభుత్వ పరిపాలనలో చేనేతలకు చేనేత కుటుంబాలకు ఎంత డబ్బులు ఇచ్చారు అని చెప్పి ఒకసారి లెక్కలు తిరిగి చూస్తే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి లెక్కలు. 200 కోట్ల రూపాయలు కూడా కనీసం చేనేత కుటుంబాలకు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పరిపాలన సాగినా కూడా ఆ 5 సంవత్సరాలకు కలిపి
200 కోట్ల రూపాయలు కూడా చేనేత కుటుంబాలకు ఎవరికీ కూడా లబ్ధి చేకూర్చల. అలాంటిది ఇవాళ సంవత్సరం రోజులు దాటి ఒక నెల అయినట్టుంది, 13 నెలలు కాలం అవుతా ఉంది. కేవలం ఈ 13 నెలల కాలంలోనే ఇదే చేనేతలకు ఎంత చేస్తా ఉన్నాము అని చెప్పి చూస్తే ఈ రోజు ఇచ్చే సొమ్ముతో కూడా లెక్కేసుకుంటే నేరుడు సంవత్సరం చేనేత కుటుంబాలకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తూ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పేరుతో ఇచ్చిన 200 కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఇస్తా ఉన్నది అక్షరాల 400 కోట్ల రూపాయలు దాదాపుగా పైసలకి ఇస్తా ఉన్నాం. ఈ నేతన్న నేస్తం పేరుతో మరో 200 కోట్ల రూపాయలు రెండో విడత ఈసారి ఇస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఆప్కోకు సంబంధించి చేనేత సొసైటీలకు సంబంధించి బకాయిలు పెట్టిన సొమ్ము దాదాపుగా 103 కోట్ల రూపాయలు, అది కూడా ఈ రోజే రిలీజ్ చేస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ కరోనా కష్ట సమయాలలో ఈ చేనేతలకు మంచి జరగాలి అని ఆప్కో ద్వారానే బట్ట కొనుగోలు చేశాం. ఆ బట్ట కొనుగోలు చేసి మాస్కులు కుట్టించి ఈ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల ద్వారా మాస్కులు కుట్టించి దాదాపుగా ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. దానికోసం ఆప్కో దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆ బట్ట కొనుగోలుకు సంబంధించి 109 కోట్ల రూపాయలు మళ్లీ ఈ మధ్యకాలంలోనే కొనుగోలు చేస్తే ఆ 109 కోట్ల రూపాయలు కూడా జాప్యం లేకుండా ఆప్కోకు వెంటనే ఇవాళ ఇస్తా ఉన్నాం. అంటే అంతా కలిపి దాదాపుగా 600 కోట్ల రూపాయలు కేవలం చేనేత కుటుంబాలకు మంచి చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 13 నెలల కాలంలోనే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు చేయగలుగుతా ఉన్నాము అని అంటే నిజంగా దేవుడు ఈ స్థానంలో నన్ను పెట్టినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను.